ప్రపంచాన్ని నియమించేటువంటి పరమేశ్వర శక్తి పేరే యమ అని పేరు. యమించువాడు యముడు. అంతేకాదు యోగాల్లో కూడా మొట్టమొదట అంగము యమమే. యమనియమాసన ప్రాణాయామ అంటాం కదా, కానీ యోగానికి కూడా యమ అనేటువంటి పేరు ఉన్నది. యమించుట నిగ్రహించుట అని అర్థం. ఒక నిగ్రహ శక్తి కానీ లేకపోతే లోకం క్షేమంగా నడవదు. ఆ నిగ్రహ శక్తి పేరు ధర్మం. అందుకే ధర్మమే యమ, యమయే ధర్మము, యమ ధర్మరాజు అంట. ధర్మదేవత యొక్క మరొక పేరే యమ అనేటువంటిది. ధర్మమే లోకాన్ని నియమిస్తుంటుంది. ధర్మం అంటే కట్టుబాటు. ఈ ధర్మము మానవులకి, దేవతలకి, సర్వులకు ఉంటాయి. ఇలాగా ఆయా జీవులకు ఆయా నియమాలు ఏర్పరిచిన పరమేశ్వరుడు నియమ రూపుడి ఉన్నాడు కనుక పరమేశ్వరుని యొక్క నియమతత్వమే యమ అని చెప్పబడుతున్నది. ఆ యమ అనబడే ధర్మం ద్వారా లోకాన్ని నడుపుతూ ఉంటాడు. పాపులకి పాపఫలం, పుణ్యాత్ములకు పుణ్యఫలం నిర్దేశించేటువంటి కాలశక్తిని యమ అంటారు. ఆ యముని అనుగ్రహం పొందినటువంటి వారికి అకాల మృత్యు అపమృత్యు బాధలు ఉండవు సరికదా. ధార్మికమైన బుద్ధివృత్తి ఏర్పడుతుందని చెప్పారు. ఈ యమును అనుగ్రహించి, ఈ యమును అనుగ్రహాన్ని పొంది ఉపాసనా బలంతో యముని ద్వారా తన పతి ప్రాణాలు దక్కించుకుంది సావిత్రి. ఈ సావిత్రి సాక్షాత్ గాయత్రి మంత్ర ఫలంగా లభించినటువంటి జుమత్సేనుడు అనే మహాత్మునికి లభించినటువంటి పుత్రిక. అలాంటి ఈ సావిత్రి భర్తని కేవలం యమానుగ్రహం చేతనే బ్రతికించుకుంది. యముని యొక్క స్వరూపం గురించి పురాణములు చెప్తూ పాపాత్ములకు భీకరంగాను పుణ్యాత్ములకి చాలా సౌమ్య రూపంతో గోచరిస్తాడని చెప్తున్నారు. అలాంటి యమునికి సంబంధించిన దివ్యనామములు ధర్మరాజాయ నమః, మృత్యవే నమః, అంతకాయ నమః, వైవత్స్వతాయ నమః, కాలాయ నమః, సర్వభూత క్షయాయ నమః, ఔదుంబరాయ నమః, దధ్యాయ నమః, నీలాయ నమః, పరమేశ్వరే నమః, వృకోదరాయ నమః, చిత్రాయ నమః, చిత్రగుప్తాయ నమః అని ఆయన నామాలు పలుకుతూ తర్పణం ఇవ్వడం విధిగా చెప్తారు. దేవతర్పణంగాను లేదా పితృతర్పణంగాను కూడా యమునికి తర్పణ విధి ఈ రోజున చెప్పబడుతున్నది. అయితే విశేషించి ఆయనకి దేవతగా పితృదేవతకు కూడా గౌరవం ఉన్నది అంటే ఆ స్వరూపం యొక్క వైభవం మనకు తెలుస్తున్నది. దక్షిణ దిశాధిపతి అయినటువంటి యముడు ధర్మస్వరూపుడు కనుక ఆయన అనుగ్రహం పొందడానికి యమాయనమహ యమం తర్పయామి అంటూ ఆయన నామలు పలుకుతూ తర్పణ ఇవ్వడం విధిని పాటిస్తారు. అదేవిధంగా ప్రాతకాల అభ్యంగ స్నానం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ అభ్యంగ స్నానం అలక్ష్మిని తొలగిస్తుంది, లక్ష్మిని ప్రదానం చేస్తుంది. అది లక్ష్మీప్రదమైనటువంటి స్నాన విధి చెప్పబడుతున్నది. అది కూడా ఆ సూర్యోదయ పూర్వకాలం ప్రాతకాలం చాలా మంచిది అని తెలియజేస్తున్నారు. ఇంకా అనేక చోట్ల అనేక రకాల విధానాలు కనబడుతూ ఉంటాయి. విశేషించి శుభాకాంక్షలు చెప్పుకోవడం, దీపదానం చేయడం. ఈ దీపదానం అనేది ఇటు దేవతలకి ఆహ్వానము, అటు పితృదేవతలకు కూడా సంతోషకరము. విశేషించి కొన్ని చోట్ల ఉల్కాదానములు చేస్తారు. ఉల్కలు అంటే కొరవులు ధరించి పితృదేవతలకు మార్గం చూపించడం. అక్కడ కొన్ని మంత్రాలు చెప్తారు. అగ్నిదగ్ధాశ్చ ఏ జీవ ఏ ప్యదగ్ధాక్కులే మమ ఉజ్వల జ్యోతిషాదగ్ధాస్తేయాంతు పరమాంగతిం యమలోకం పరిత్యజ్య ఆగతాయే మహాలయే ఉజ్వల జ్యోతిషావర్త్మ ప్రపశ్యంతు వ్రజంతుతే. మహాలయ పక్షాల్లో అంటే భాద్రపద బహుళ పక్షాల్లో వచ్చినటువంటి పితృదేవతలు చాలా మంది ఈ రోజు తిరిగి పెడతారని, ముందున ముఖ్యంగా యమలోకంలో ఉన్నటువంటి ఏ పితృదేవతలు ఉన్నారో వారు ఈ రోజు తిరిగి పెడుతుంటారు. వారికి సద్గతులు కలగాన్ని, వారికి ఏ బాధలు ఉండకూడదని ఆశిస్తూ కొరవలు చూపించడం అనేది కొన్ని ప్రాంతాల్లో మనకు కనబడుతున్నది. ముఖ్యంగా ఈ దీపావళి అటు దేవతల్ని పితృదేవత కూడా సంతోషపరిచేది అని తెలుస్తున్నది. అటు తర్వాత లక్ష్మీ పూజ అనేది ముఖ్యంగా తెలియజేస్తున్నారు. ఈ లక్ష్మీ పూజ కూడా కుబేర లక్ష్మీ పూజ అంటే లక్ష్మీదేవిని ఆరాధించడంతో పాటు లక్ష్మీదేవి చేత నియమింపబడి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రుడై ఉత్తర దిక్కుకి అధిపతిగా ఉంటూ ఏ మహానుభావుడు ధనాధ్యక్షుడు ఉన్నాడో ఆయన్ని ఆరాధించడం. దీనికి సంబంధించిన మంత్రములు కూడా వేదములందు ఉన్నాయి. రాజాధిరాజాయ ప్రసంఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. ఇక్కడ వైశ్రవణ, రాజాధిరాజ ఈ శబ్దములన్నీ కూడా కుబేరుకు సంబంధించినవి. మరొక ఆశ్చర్యకరమైన అందమైన విషయం ఏంటంటే ఉత్తర దక్షిణలు అంటూ ఉంటాం మనం. ఆ ఉత్తర దక్షిణ దిక్పాలకుల ఉభయుల్ని కూడా ఈ రోజు ఆరాధన చేయడం విశేషమైన అంశం. దక్షిణ దిక్పాలకుడు యముడు, ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు, ఉభయుల్ని కూడా ఆరాధన చేస్తూ ఉన్నాం ఇక్కడ. కానీ యమబాధలు లేకుండా అంటే పాప ఫలంగా వచ్చే దుఃఖాదులు లేకుండా అదే అర్థం. అంతేగాని యముడు ఏదో బాధాకరుడు అనుకోవద్దు. పాప ఫలమైన దుఃఖాలు మనం కాలం వల్ల అనుభవిస్తాం. అలా అనుభవింపజేసే కాలస్వరూపే ఇవ్వడు. అలాగే పుణ్యఫలమైన సుఖాలు కూడా ఆయన సౌమ్య రూపంతో